మాస్టారు, ఎవరా అమ్మాయి? మతిలేందా? మతిలేంది కాదు బాబు, మనుషులంతా కలిసి దాన్ని అలా తయారు చేశారు. అంటే? అది గూడెంలో ఉన్న ముసలయ్య కూతురు. ఒకప్పుడు ఎంతో ఆనందంగా జీవితం గురించి ఎన్నో కలలు కంటూ ఉండే అమాయకమైన కన్నెపిల్ల. రే ముసలయ్య. అయ్యా, ఏం మొహమాట పడకు, పూర్తిగా తాగి. చంద్రబాబు బాబు, తమరంతా అభిమానంగా పిలిచిస్తున్నారు, చుక్క కూడా మేలకుండా తాగేస్తాను బాబు. రే ముసలయ్య. రేపు మన ఊరికి పెద్ద ఆఫీసర్ గారు వస్తున్నారు, ఆయన మంచి చెడ్డ చూడడానికి, అదే మంచం వేసి ఇల్లు తుడిసి కాస్త అన్నం పెట్టడానికి నీ కూతురు గాలి నీలో ఉంది కదా, దాన్ని ఒకసారి పంపు. అట్టాగే బాబు. ఆ విధంగా పెంటయ్య ముసలయ్య బలహీనతను ఉపయోగించుకుని అతని కూతురైన నీలు బతుకుని నాశనం చేశాడు. నిజం తెలుసుకున్న ముసలయ్య గుండె పగిలి చచ్చాడు. కొంతకాలం పక్క ఊళ్ళోని వాళ్ళ అత్తమ్మ దగ్గరే ఉండి ఈ మధ్య వచ్చింది. పెంటయ్య ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే అడ్డుకోవడానికి ఎదిరించడానికి ఎవరో ఎందుకు సిద్ధపడడం లేదు? ఆ భూమి మీ నా కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను బాబు. అది కాస్త లాక్కుంటే దాని పెళ్లి జరగదు, దాని బతుకు అన్యాయం అయిపోద్ది బాబు. అవునరా కన్న తండ్రివి, నువ్వు ఆలోచించాలి నీ కూతురు పెళ్లి విషయం. బొటకనేలు ఉంది కదా అని నొక్కేసి అప్పట్టుపోయావు. ఆ అప్పు సంగతి నేను మర్చిపోయి నీ కూతురు పెళ్లికి వచ్చి అత్యంతలు తల్లమంటావా? ఏడు రాఘవయ్య బాబు, తవరు దేవుళ్ళు అటోరు, తవరైనా చెప్పండి బాబు న్యాయం. ఎవరు పిచ్చోడ, దేవుడు కూడా పద్ధతుందిరా. మేకని కుక్కని పుల్ని కోడిని పుట్టించినట్టు దేవుడు రెండు జాతులు పుట్టించాడు, ఉన్నోడని లేనోడని. మేక తెచ్చే వరకు మేకలాగే ఉండాలి, కోడి తెచ్చే వరకు కోడిలాగే ఉండాలి, లేనోడు చచ్చే వరకు లేనోళ్ళలాగే ఉండాలి. అది ధర్మం, దేవుడు పెట్టి న్యాయం మనం ఏం చేయలేం, ఈ జన్మకి ఇంతే అనుకోవాలి. ఏమిటే అంచేత ఆ రెండు కుంట్ల భూమిని మన పెంటగా గ్రాసాయి. కారణం కాగితాల సిద్ధం చేయ బాబుగారు. ఊరికే బాధపడిపోకరా, దేవుడు న్యాయం ప్రకారం వచ్చే జన్మలో నువ్వు గొప్పడు కావచ్చు, నేనేమి లేనోడు కావచ్చు. ఇదిగో ఆడు వచ్చే జన్మలో కోడిగా పుట్టొచ్చు, మన కారణం గారు కుక్కలా పుట్టొచ్చు. ఇప్పుడు ఎప్పుడు అప్పు అప్పు అని తిరిగే మన ఏరయ్య గారు కూడా అప్పునిచ్చే సాహుకారుగా పుట్టొచ్చు, నేను ఆడి దగ్గరికి అప్పుకెళ్లే బికార్ నా కొడుకుగా పుట్టొచ్చు, ఎవరికి తెలుసు? బావు కంటే బావు, వచ్చే జన్మలో నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వడ్డీ లేకుండా ఇస్తాను, ఒక 50 రూపాయలే బావు. పరాశకాలకి టైం కాదు కన్నగారు, కాగితాలు. రాము, ఆ కాగితాలు ఎందుకు లాక్కున్నావు? ఇవి కాగితాలు కాదు పెంటయ్య, పేదవాళ్ళ జీవితాలు తగలబెట్టడానికి నువ్వు తయారు చేసిన కాగడాలు. చదువు రాని అమాయకులను అన్యాయం చేయడానికి నువ్వు వెళ్ళిన అబద్ధాలు. ఇవి ఉండడానికి వీల్లేదు. ఒరే రామో, ఏమిట్రా నీ పొగరు? చాలా కాలంగా గమనిస్తున్నాను, ఎప్పటికప్పుడు పోనీ కదా అని ఊరుకుంటూ ఉంటే రాను రాను రెచ్చిపోతున్నావు. ఈ హిట్లర్ రాఘవయ్య తీర్పును కాదని దౌర్జన్యంగా నా కాళ్ళ ముందే కాగితాలు చింపుతావా? ఒరే ఎత్తేస్తా ఎత్తేస్తా భస్మాసురావు తర వ్యక్తి. బూడిద చేయడానికి దౌర్జన్యం నాది కాదు రాఘవయ్య. ఇచ్చిన అప్పులకి వడ్డీలుగా పేదవాళ్ళ ఆస్తుల్ని ఆడవాళ్ళ జీవితాల్ని దోచుకుని వాళ్ళ కష్టాలు కన్నీళ్లు మిగిల్చి ఈ పెంటై దౌర్జన్యం, ఆ పెంటైని సమర్థిస్తూ తప్పుడు తీర్పులు ఇచ్చే నీది దౌర్జన్యం. ఒరే పెంటయ్య, మీరు చేసిన పాపాలు పండే రోజు వచ్చిందిరా. 5 రూపాయలకు ఆడదానుకునే మీ బతుకులు త్వరలో తెల్లారిపోతాయిరా. ఒరే, మీలాంటి మాయదారు మనుషులు పని పట్టడానికే ఇన్నాళ్ళకి సరైన ఒకళ్ళు వచ్చాడు. దేవుళ్ళాంటి మా రాముడు మీ అందరు పని పడతాడు, అప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు ఉండడు, మీ మీద జాలి చూపించేవాడు ఉండడు. ఏమిటయ్యా పెంటయ్య, నాలాంటి పెద్ద మనిషి ముందు నీ పరువు తీసేసి వెళ్ళిపోయింది. ఆ గొడవ వదిలేసావయ్యా, అసలు నీ అంత పెద్దవాడిని వెంట్రుకు ముక్క కంటే హీనంగా తీసి పారేశాడా రాముగారు, అందుకు నేను ఎక్కువ బాధపడుతున్నా. స్టాప్ ఇట్ పెంటయ్య, స్టాప్ దట్ నాన్సెన్స్.